టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్య సినిమా నుండి రంగస్థలం వరకు తీసిన తక్కువ సినిమాలే అయినా సుకుమార్ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఇక రంగస్థలం హిట్ తో సుక్కు హిట్ సినిమా రీసౌండ్ ఇలా ఉంటుందని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం తో పాటుగా హిందీ భాషలో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా ఐటమ్ సాంగ్ పెడుతున్నారట. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో మొదట్లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా చేస్తుందని అన్నారు. కానీ అమ్మడు చెయ్యనందో లేక రెమ్యునరేషన్ భారీగా అడిగిందో కానీ లేటెస్ట్ గా సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం RX100 భామ పాయల్ రాజ్పుత్ ను అడిగారట. బన్నీ లాంటి స్టార్ హీరో ఆఫర్ అడిగాక నేషనల్ వైడ్ రిలీజ్ ఇంతకన్నా మంచి ఆఫర్ ఏదైనా ఉంటుందా చెప్పండి. అందుకే పాయల్ ఈ స్పెషల్ సాంగ్ కు సైన్ చేసిందట. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కు చాలా క్రేజ్ ఉంటుంది. ఆర్యలో ఆ అంటే అమలాపురం దగ్గర నుండి రంగస్థలంలో జిగేలు రాణి సాంగ్ వరకు సినిమాకు అవసరమైనప్పుడు కరెక్ట్ టైం కు వదిలే సాంగ్స్ అదిరిపోతాయి. మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఉండే ఈ సాంగ్స్ సుకుమార్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పొచ్చు. సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురు కలిసి చేస్తే ఆ సినిమా ఆల్బమ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మ్యూజిక్ మోత మోగించేలా దేవిశ్రీ ప్రసాద్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.